ఏలూరులో ఉంటాడు ఇతను ఏంటంటే ఎవరైనా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదవాలి అంటే డీ ఫార్మసీ కానీ ఇంకా వేరే అదర్ కోర్సెస్ చేయాలి అని అంటే ఒక కన్సల్టెన్సీ లాగా పెట్టుకున్నాడు అనమాట ఐఎంఎస్సి ఎడ్యుకేషనల్ జాబ్స్ కన్సల్టెన్సీ మా దగ్గర మీరు కోర్స్ చేస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి తర్వాత మీకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మీకు సర్టిఫికేట్ ఇస్తామని ఆ క్రమంగా ఇతను చేస్తుంది ఇందులో భాగంగా మన కంప్లైంట్ పేరు వచ్చేసి మహేష్ రెడ్డి ఇతను ఏం చేస్తాడంటే ఈ ఈ సిరి శ్రీనివాస్ని అప్రోచ్ అవుతాడు అప్రోచ్ అయ్యి అతనికి ఫీజు స్కూల్ ఐ మీన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫీజు అవన్నీ కట్టాలంటే అతనికి పే చేస్తాడు పే చేసినప్పుడు ఈ మార్గ రిసీట్లు కూడా ఇస్తారు పే చేయించుకొని డి ఫార్మసీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదివినట్టుగా నీకు ఎగ్జామ్ రాయిస్తానని చెప్పేసి తమిళనాడుకు తీసుకెళ్తాడు తమిళనాడుకు తీసుకెళ్ళేసేసి నేను కాలేజీలో అంతా యాజమాన్యంతో మాట్లాడేశాను నేను మేనేజ్ చేసేసాను నువ్వు కాలేజ్ అవసరం లేదు లాడ్జ్లోనే రాసేసాయని చెప్పేసి ఒక లాడ్జ్ తీసేసుకొని ఆ లాడ్జ్లో కూర్చోబెట్టించేసి ఎగ్జామ్ రాయించేస్తాడు ఇతను ఏమనుకుంటాడు సరే మనకు ఈజీగా సర్టిఫికేట్ వచ్చేస్తారు కదా డి ఫార్మసీ అయిపోయినట్టు ఉంటుంది అని చెప్పేసి అతను రాసేస్తాడు రాసేసి తర్వాత వస్తారు తర్వాత ఈ మాదిరి సర్టిఫికేట్స్ పంపిస్తారు వినాయక యూనివర్సిటీ అని ఈ మహేష్ రెడ్డి ఏం చేస్తాడంటే దీని ఆధారంగా ఈ డి ఫార్మసీ సర్టిఫికేట్ యూజ్ చేసుకొని మెడికల్ షాప్ పర్మిషన్ కోసం అప్లై చేస్తాడు అప్లై చేసినప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే ఎంక్వైరీలో ఇది ఫేక్ అని తెలుస్తుంది అప్పుడు మనకి కంప్లైంట్ వస్తుంది ఆ కంప్లైంట్లో భాగంగా మనము మన నటనపాలెం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఏసి 417, 460, 471 ఐపీసీ కింద కేసు కట్టి విచారిస్తే ఇతని గురించి తెలిసింది ఏంటంటే ఈ శ్రీనివాస్ అనే అతను రిటైర్డ్ డిటి డిప్యూటీ తహసీల్దార్ గారి అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా బాగా ఎడ్యుకేటర్స్ ఎంప్లాయీసే ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇతను మాత్రం ఇలా చీటింగ్లు చేసుకుంటూనే బతుకుతున్నాడు ఆల్మోస్ట్ ఇతని మీద 4 కేసులు ఉన్నాయి తెలంగాణలో 2 కేసులు ఉన్నాయి హైదరాబాద్లో సుల్తాన్ బజార్లో ఒకటి ఇబ్బంది ఎస్ఆర్ నగర్లో ఒకటి 2 కేసులు ఆల్రెడీ ఇలాంటి ఇలా ఫేక్ చేసినందుకే అండ్ ఇక్కడ కూడా మనకి ఏలూరులో ఒక కేసు విజయవాడలో ఒక కేసు ఉంది మొత్తం 4 కేసెస్ ఉన్నాయి ఇతని మీద సో ఈ సర్టిఫికెట్ కూడా ఐ థింక్ 2017లో ఇచ్చాడు ఈ మన కంప్లైంట్కి ఈ మార్గ ఒక అక్కడ కూడా ఏంటంటే హైదరాబాద్లో ఫ్లోరా ఎడ్యుకేషనల్ అకాడమీ అనే ఒక అకాడమీని ఎస్టాబ్లిష్ చేసి అందులో ఇలాంటివి ఫేక్వన్నీ తయారు చేస్తూ వస్తున్నారు డిటిపి అనే ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని సో ఇతన్ని విచారించేసి నిన్న మనం ఏలూరులో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇవాళ ఈ కేసుకు సంబంధించి మనం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఇద్దరు అంటే ఇందులో ఇంకొకటి ఏంటంటే కిషోర్ కుమార్ అనే కన్సల్టెన్సీలో ఇలాంటివి పేపర్లో యాడ్లు వేస్తుంటాడు చిన్న చిన్న కాలమ్స్గా ఈ పేపర్లో యాడ్ చూసినప్పుడు ఫోన్ చేసి ఇతను అప్రోచ్ అయితే ఫస్ట్ ఈ కిషోర్ని పంపిస్తాడు కిషోర్ను వెళ్ళు అనని ఆ వెళ్ళి కిషోర్ ఆ పార్టీ దగ్గర అమౌంట్ పే తీసుకోవడం అది చేస్తూ ఉంటాడు తర్వాత ఇతను లైన్లోకి వస్తాడు అనమాట ఇట్లా చేస్తుందికే కదా హైదరాబాద్లో ఉన్న కేసులలో ఇట్లా ఎడ్యుకేషన్ లాగా మీకు జాబ్స్ ఇప్పిస్తానని చెప్పేసి సర్టిఫికెట్లు ఇప్పించేసి అది ఉంటుంది కదండి ఇప్పుడు కోర్సు చాలా ఫ్రాడ్ జరుగుతుంది కదా మీకు కోర్స్ మేమే చెప్పిస్తాము కోర్స్ అయిపోతుంది మీకు ఉద్యోగం వస్తుంది అని ఇప్పుడు ఎంతమందికి ఇప్పించుంటారు మేడం సర్టిఫికెట్లు అలాగే ఇప్పుడు వరకు సుమారు అంటే 4 కేసులు దాకా ఉన్నాయి అంటే యూనివర్సిటీ ఉంది ఆ పేరుతో కానీ వాళ్ళకి సంబంధం లేదు వీడు క్రియేట్ చేసుకున్నాడు ఈ స్టాంపులు మొత్తం ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మీరు అడిగారు కదా ఒక క్వశ్చన్ ఎంత తీసుకుంటారు సర్టిఫికేట్ ని బట్టి ఇప్పుడు దీంట్లో 30,000, 40,000 అని తీసుకుంటారు సర్టిఫికేట్ ని బట్టి ఇతనే తయారు చేసేసుకుంటాడు స్టాంప్స్ అన్ని ఇప్పుడు ఇది చూసి ఎవరైనా ముందుకొస్తే అలా ఉంటే కానీ ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం మన దృష్టికి అయితే రాలేదు ఇతనిది తెలంగాణలో ఆల్రెడీ కట్టేసి ఇతని దగ్గర ఇవన్నీ తీసారు సో ఇంకా ట్రైన్ నడుస్తున్నాయి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరి మీద అంటే ఈ నకిలీ సర్టిఫికెట్ల మీద ఉద్యోగాలు ఇప్పిస్తారు వీళ్ళ మీద ఏమన్నా పీడిఎఫ్ పెట్టే ఆలోచన అంటే ఇప్పుడు ఆల్రెడీ 5 కేసెస్ దాకా ఉన్నాయి మన దగ్గర ఇక్కడ గుంటూరులో ఒకటే ఉంది అంటే ఒకసారి ప్రొసీజర్ ఆఫీసర్స్ తో మాట్లాడి
ఎయిట్.